బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభించడానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. నాగోల్ మియాపూర్ మీదుగా మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మోడీకి లేఖ రాశారు కేసీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ తిరుపతి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. తిరుపతి చారి, మొత్తానికి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో రైలు పనులను ప్రారంభించిన సర్కార్ ఇప్పుడు ఆ రైలు పరిగెత్తించేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్ 28న 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు సందర్భంగా ఆ ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రానున్నారు. మోదీ రానున్న నేపథ్యంలోనే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ మెట్రో రైలును ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు లేఖ రాయడం జరిగింది. ఈ మెట్రో రైలును ప్రారంభించాలని కోరుతూ ఈ రోజు లేఖను ప్రధానమంత్రికి రాశారు. అయితే మొత్తంగా 15,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గత నెల 25వ తేదీన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రావాలన్న విషయాన్ని కూడా ఆహ్వానించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే మరొకసారి ఈ లేఖలో ప్రధానమంత్రిని ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను పంపారు. మొత్తంగా 70 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇందులో మొదటి దశలో మియాపూర్ నుంచి అమీర్పేట మార్గం 13 కిలోమీటర్లు, అమీర్పేట నాగోల్ మార్గం 17 కిలోమీటర్లు పూర్తయింది. అయితే ఈ స్టేషన్ల నిర్మాణం కూడా జరిగింది. రాయల్ రన్ కూడా పూర్తయి విజయవంతమైన నేపథ్యంలో ఇక 28వ తేదీన ఈ మెట్రో రైలును ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరారు. ఈ మేరకు ఆయన నుంచి మనకు అధికారులనే స్పందన రానుంది. అయితే మరొక వైపు హైదరాబాద్ లో ఒక కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి ఈ మెట్రో రైలును కూడా ఖచ్చితంగా అదే రోజు ప్రారంభిస్తారన్నది మనకు స్పష్టం. ఈ నేపథ్యంలో మొత్తానికి ఎన్నో సంవత్సరాలుగా మెట్రో రైలు ప్రారంభమవుతుంది అనుకున్న కళ ఇక అతి త్వరలో నెరవేరబోతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి. For more updates, please subscribe 99TV Telugu.